அப்படியா அண்ணா அப்படியே పరందేశ్వరి గారు ఇప్పుడు రైట్ నౌ బీజేపీ అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్కి పరందేశ్వరి గారు అధ్యక్షురాలు అవ్వగానే బీజేపీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ పార్టీని తిట్టడం మొదలుపెట్టారు. అఫ్ కోర్స్ తప్పుంటే విమర్శించవచ్చు, నో అబ్జెక్షన్. కానీ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, చంద్రబాబు గారు జైలు రిమాండ్లో ఉన్నాడు కాబట్టి, ఆమెకి బంధువు కాబట్టి, ఇంకా దగ్గర బంధువు కాబట్టి ఆమె కొంచెం బాధేసి ఎంబటే ప్రెస్ మీట్ పెట్టింది ఇండైరెక్ట్గా. మేము స్కిల్ డెవలప్ దాని గురించి ఎంక్వైరీ చేశాము, అక్కడ ఎక్కడెక్కడ తిరిగాము, తిరిగితే ఈ డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి చంద్రబాబు గారు ఆ కంప్యూటర్లు ఇవి ఇవి కొనేసాడు, బాగా డెవలప్ చేశాడు అనేది నాకున్న సమాచారం అని చెప్తా ఉంది. అంటే వాళ్ళ బావగారి ఆయన చంద్రబాబు ఏమి చేయలా, చేయకుండానే జగన్ గారే కక్ష కట్టి ఆయన జైలు పంపించారు. అలా జరుగుద్దా ఏ మేడం, ఇలా చేస్తారా మీరు? ఏం మాట్లాడారో ఒకసారికి ప్రజలకి నేను తెలియజెప్తా. మీరంత తెలివితేటలుగా మాట్లాడుతున్నారు, ఒకసారి నాగేశ్వరరావు ఆ మేడం గారు ఏం చెప్పారో వేయండి. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో అవినీతి జరిగిందని పూర్వ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్కి పంపించడం జరిగింది. అయితే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కి సంబంధించి నేను ప్రకాశం మరియు గుంటూరు జిల్లాలో అక్కడ మాట్లాడి వాకప్ చేసినటువంటి సందర్భంలో, అంటే అసలు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి నేను కొంచెం వాకప్ చేసినప్పుడు దగ్గర దగ్గర ఒక 100 కంప్యూటర్లు ప్రతి సెంటర్ లో ఇచ్చారని, అదేవిధంగా జర్మనీ నుండి తీసుకొచ్చినటువంటి సాఫ్ట్వేర్ ని అప్లోడ్ చేశారని, అక్కడ కొంచెం పనులు కుర్చీలు కూడా సమకూర్చారని, స్టూడెంట్స్ కి నైపుణ్యాభివృద్ధి కోసం కావలసినటువంటి సరంజామా అక్కడ ఏర్పాటు చేశారని, దగ్గర దగ్గర 54 సెంటర్స్ ఈ రెండు జిల్లాల్లో ఉన్నటువంటి సందర్భంలో నాకున్నటువంటి ఫీడ్బ్యాక్ వారి దగ్గర నుండి. కనుక ఇక్కడ సిఐడి వారు ఈ కేంద్రాలకి వెళ్లారా, ఈ కేంద్రాలని సందర్శించడం కానీ వారిని వాకప్ చేయడం కానీ ఇన్వెస్టిగేట్ చేయడం కానీ చేశారా అనేటువంటి అనుమానం ఖచ్చితంగా ప్రజల మనసుల్లో కలగక మానదు. అయితే అవినీతి పెద్దదైనా చిన్నదైనా అది సమర్థనీయం కాదు అనేది నా అభిప్రాయం. రాష్ట్రంలో యథేచ్ఛగా కొనసాగుతున్నటువంటి అవినీతి ప్రక్రియ ఏదైతే ఉందో దాని గురించి ప్రస్తావించడానికి నేను ఇక్కడికి మీ ముందుకు రావడం జరిగింది. ఈ యొక్క అవినీతి భాగవతానికి కర్త కర్మ క్రియ కూడా అధికార పార్టీనేనని చెప్పి చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు. ఇంకా చెప్తారు మేడం గారు, లెటర్ రాసి మనకు తెలియజేస్తాను. ఎందుకంటే మీకు తెలియనటువంటి విషయం కాదు, నాణ్యత లేనటువంటి మద్యాన్ని ప్రజలకి పాపించి వారి మరణానికి కారణమవుతూ నేను అన్నట్లుగా శవాల మీద పేలాలు ఏర్పడు ఇల్లు నాశనమైతే కుటుంబాలు నాశనమైనా పర్వాలేదు, మహిళల దుస్థితి తగ్గినా పర్వాలేదు, బిడ్డలు అనాథలైనా పర్వాలేదు అని చెప్పి అనుకుంటూ ఆ మద్యం ద్వారా వారి జేబులు నింపుకుంటూ చీప్ లిక్కర్ ప్రజలకు ఇచ్చి ఇవాళ సొమ్ము చేసుకోవడం అనేది ఇది సమర్థనీయం కాదు, ఎవరు కూడా సమర్థించడం ఖచ్చితంగా నేను. అంటే మేడం గారు ఏమంటున్నారంటే, వైఎస్ఆర్ ఈ ప్రభుత్వం ఉంది కదా, అక్కడే అవినీతి ఉంది, మా బంధువు బాబు గారి మీద ఏం లేదు, అంతా క్రిస్టల్ క్లియర్గా ఉంది. అంటే అవినీతి అంతా జగన్ గారిదే, బాబు గారికి లేదు. ఎందుకంటే ఇందాక చెప్పారు కదా మేడము, అందుకని ఈ మేడంకి ఒక మాట వినిపించాలి. ఈమె బాబు పత్రితో చెప్తున్నారు కదా, అందుకని నాగేశ్వరరావు రామారావు గారు ఏమన్నారో
ఈ బాబు గారి గురించి ఒక్కసారి మీరు వినండి సార్ ఇంపార్టెంట్ మీరు వినాలి ఇప్పుడు దగ్గుపాటి గారు బంధు పిలిపించాను బంధు పిలిపిస్తే బంధు 26 జాతీయ యువజన సంఘాల నక్సలైట్ల దగ్గర నుంచి అన్ని సంఘాలు కూడా ఉన్నాయి అందరూ కలిపి బంధు పంపిస్తారు సైలెంట్ ఇంటైర్ స్టేట్ లో ఏ ఒక్క ఇన్సిడెంట్ అయితే మేము చెప్పాను ఒక్క ఇన్సిడెంట్ కూడా ఒక్క ప్రసాదం కూడా పాలకూడదు ఒక్క దుకాణం కూడా మీరు వెళ్ళి కర చూపించకూడదు వాళ్ళందరూ వాళ్ళు బంద్ చేసేటట్టుగానే మనం బిహేవ్ చేద్దాం అని నేను మొత్తానికి నేను అధ్యక్షత ఉండి డిక్లేర్ చేశాం బంద్ సక్సెస్ఫుల్ రెండో రోజు పార్టీ ఆఫీస్ లో మీటింగ్ రావాలి పేపర్ లో బంద్ మండల స్థాయిలో కూడా మొత్తం అంతా కూడా సక్సెస్ అని వస్తే ఆ ఏం బంద్ సక్సెస్ అండి ఒక బస్సు కూడా తాగబడలేదు తాగబడలేదు చంద్రబాబు మేమే చెప్పామండి తాగబెట్టుకోండి చంద్రబాబు అంత కూడా బాధ పడకూడదు అంటే కాదు అదేం బంద్ అసలు ఇంక చెప్పాలి దురదృష్టం నెక్స్ట్ డే ముషీరాబాద్ లోకి పెట్రోల్ డబ్బాలు ఇచ్చి పంపించారు చంద్రబాబు చెప్పలేదు క్యారెక్టర్ పంపించారు వారానికి నెల రోజులకు పది రోజులకి రాస్తారు దాని విరుద్ధంగా ఇవన్నీ కార్యక్రమాలు నేను చేసేవాడిని అంటే పొలిటికల్ పార్టీ అంటే అది అనేటట్టుగా ఆయన సిద్ధాంతం బాబు గారి సిద్ధాంతం हरे पोलावरम पौधे किसानों के लिए जिंदगी और मृत्यु का विषय है खेत के लिए पानी का विषय है माताओं बहनों के लिए पीने के पानी का विषय है लेकिन ये यूटन बाबू के लिए ये टीडीपी के लिए ये पोलावरम पौधे एटीएम है एटीएम उसमें से निकालो ఇప్పుడు ఈ ముగ్గురు ఎవరు మాట్లాడారు తెలుసా పురంధేశ్వర గారు మీ నాన్నగారు చంద్రబాబు ఎంత దుర్మార్గుడో చెప్పారు మీ నమ్మరు పోని మీ హస్బెండ్ దగ్గుపాటి వెంకటేశ్వర గారు ఎంత గుండా మెంటాలిటీ ఉందో చంద్రబాబుకి బస్సులు తగలబెట్టిస్తాడు పెట్రోల్ డబ్బాలు పంపిస్తాడు అనుచరులకు ఇచ్చి స్వయంగా విన్నారు మీరు నమ్మరు మళ్ళీ లేటెస్ట్గా మీకు కొత్త నాయకుడు వచ్చాడు కొత్త పార్టీలోకి వచ్చారు కదా నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ కూడా చాలా హానెస్ట్ పొలిటీషియన్ ఆయనే స్వయంగా చంద్రబాబు ఎంత అవినీతిపరుడు ఎలా తింటాడు ఏటీఎం హాయ్ అని ఈయన చెప్పారు కదా మీకు మీ నాన్నగారు చెప్పారు మీకు మీ భర్త చెప్పాడు మీకు లేటెస్ట్ ప్రజెంట్ లీడర్ చెప్పాడు చంద్రబాబు కేడీ నెంబర్ వన్ గూండా రౌడీ అవినీతిపరుడు ఇన్ని చెప్పినా మీరు ఇప్పుడు కూడా అదేదో స్కిల్ డెవలప్మెంట్లో అనుమానంగా ఉంది సిఐడి మీద మీకు సిఐడి మీద డౌట్ తప్ప కేడీ మీద డౌట్ ఉండదు మీకు కదా మేడం ఎందుకు పురంధేశ్వర గారు మీరు ఎప్పుడు అవినీతి పరులను సపోర్ట్ చేస్తారు క్రైమ్ చేసే వాళ్ళను సపోర్ట్ చేస్తారు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఈ ప్రజలకి ఈ మేడం యొక్క అంతరంగం ఏంటో బాలకృష్ణ గారు ఉన్నారు అందరి తెలుసు కదా మన అసెంబ్లీలో ఇట్లా మీసాలు తిప్పుతూ తొడగొట్టాడు పెద్ద పెద్ద మీసాలు బారు బారు మీసాలు కోతిపిల్ల వేషాలు అంటుంటారు కదా చిన్నప్పుడు అలా మీసాలు తిప్పిన బాలకృష్ణ గారు ఉన్నారు కదా ఈ బాలకృష్ణ గారు సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇద్దరిని
తన రివాల్వర్ తీసుకొని పిట్టను కట్టినట్టు కాల్చేశాడు. క్రైమ్ చేశాడు, అటెంప్ట్ మర్డర్ చేశాడు. వాళ్ళ హాస్పిటల్లో జాయిన్ చేశారు ఇద్దరిని. ఒక అతని పేరు సత్యనారాయణ, ఒక అతని పేరు సురేష్. వాళ్ళిద్దరు చావు బతుకుల్లో ఉన్నారని తెలిసి బాలకృష్ణ భయపడి పరిగెత్తుకుంటూ ఈమె దగ్గరికి వచ్చాడు, పురంధేశ్వరి దగ్గరికి. అక్క నేను ఇద్దరు కాల్చాను, వాళ్ళ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు చస్తారేమో, చస్తే నన్ను ఉరిశిక్ష చేస్తారేమో, అక్క నన్ను కాపాడక్క అని ఏడుస్తూ వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళాడు. తమ్ముడు నేను నిన్ను కాపాడుకుంటాను తమ్ముడు, ఇద్దరినాగా కాల్చావు, చచ్చినప్పుడు చూసుకోవచ్చులే, కాదక్క చస్తారక్క, సరే నీ వెళ్తాలే ఉండు అని ఆపి తను తన భర్తను తీసుకొని దగ్గుపడి వెంకటేశ్వరరావుని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇంటికి వచ్చింది. ఏంటమ్మా వచ్చావు, ఏమండి అని కన్నీళ్లు పెట్టి, మా తమ్ముడు బాలకృష్ణ ఇద్దరిని కాల్చాడండి, వాళ్ళు చావు బతుకుల్లో ఉన్నారు, తప్పే కాల్చాడు, గుండాయాసం చేశాడు, రౌడీలేగా కాల్చాడు, హంతకుడు, అయినా కానీ మా తమ్ముడు జైల్లో వెళ్ళడానికి వీల్లేదు, పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళడానికి వీల్లేదు, మా ఫ్యామిలీ ప్రెస్టేజీ క్యారెక్టర్ కాల్చాడు, చస్తే వాళ్ళకి డబ్బులు ఇద్దాంలేండి, ఎట్టకుట అన్నయ్య గారు అని కాళ్ళ దండం పెట్టేసింది పోయి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి. రాజశేఖర రెడ్డి గారు సార్ మీకు తెలుసుగా, ఎవరన్నా ఒక ఆడపడు చూచి అన్నయ్య అని ఏడిస్తే ఆయన కూడా ఏడుస్తాడు. అమ్మ సరే అమ్మ అయితే నేను చేస్తానని చెప్పి ఏం చేశాడో ఎలా చేశాడో బాలకృష్ణని పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా, సెల్లో కూర్చోబెట్టకుండా, జైల్లో పెట్టకుండా, కోర్టు ఎక్కకుండా ఇంటికి పంపించేశాడు. ఏమవల్ల ఏమమ్మా పురంధేశ్వరి, నువ్వు బాబు అవినీతి పడు సపోర్ట్ చేస్తావు, నీ తమ్ముడు టక టక కాల్చి పారేశాడు, ఎందుకు సపోర్ట్ చేశావు, ఎందుకు సపోర్ట్ చేశావు అంటే మీ కుటుంబం ఎవడైనా కాల్చేయొచ్చా, ఎవడైనా ఎరగొట్టవచ్చా, తండ్రిని చంపొచ్చు, ఎవండే చంపొచ్చు అడిగేవాళ్ళు లేడు కదా, మీకు ఇంత ఎథిక్స్ ఉన్నా పబ్లిక్లో మీ తమ్ముడు కాల్స్తే ఎందుకు కాపాడారు, మీరా ప్రశ్నల్లోకి వచ్చేసి నీతులు మాట్లాడతారు, తెలియదా నీకు, మీ తమ్ముడు ఇద్దరు చావు బతుకుల్లో పెట్టిన దానికి గ్రంథం కాల్చిన దానికి మీరెటో నాయకులు అవుతారండి, మిమ్మల్ని ఎలా మంత్రిగా ఎన్నుకోవాలి, ఎలా మిమ్మల్ని కేంద్రంలో మీరు మంత్రి పదవి వస్తుంది, ఎలా ఎంపీగా మీరు సెలెక్ట్ అవుతారు, ఇలాంటి ఎంపీలు మీ తమ్ముడు తమ్ముడు కాల్చేస్తుంటే కుక్కపిల్లలను కాల్చడం కాలుస్తుంటే వాళ్ళని కాపాడతారా, అసలు మీ మెంటాలిటీ ఎంతేనా, ఏమంటే మీ మెంటాలిటీ ఎంతేనా, మీరు ఒకటి అడుగుతా మిమ్మల్ని, ఎన్నిసార్లు మీరు పార్టీలు మారుతారు మేడం, తిట్టారే ఏది వైఎస్ఆర్ అధికారంలో ఉండి శవాల మీద పేలాలు, అదేదో ముందు మద్యపానం తెగ పెట్టేస్తున్నాడు జగన్ గారని, మీకు కళ్ళున్నాయిగా మేడం, మీకు చెవులున్నాయిగా, ఎన్టీ రామారావు గారు అంటే మీ నాన్నగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యపాన నిషేధం విధించాడుగా, జనమంతా ఇష్టపడ్డారుగా, తర్వాత ఇదే రామారావుని చంపేసి మీరు ఇష్టపడ్డ ఈ బాబు నాడు చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడుగా, వచ్చినప్పుడు మద్యపాన నిషేధం ఉంది కదా దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళా మద్యం వేరేలా చేశాడుగా, ఇదే రామోజీరావు అంతకుముందేమో రామారావు ఉన్నప్పుడేమో మద్యపాన నిషేధం కావాలి, ఆయన శిష్యుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనేమో లేకపోయినా పర్వాలేదు ఇప్పుడు తాగకపోతే జనం చాలామంది బతకరు బీపీ వచ్చేస్తుంది తాగొచ్చు అని సర్టిఫికేట్ ఇచ్చేశాడు రామోజీరావు గారు. అప్పుడు ఎక్కడికి వెళ్ళారమ్మా మీరు, ఎంత దుర్మార్గం, మా నాన్న ఇంత మంచి పని చేస్తే చంద్రబాబు ఇలా చేస్తాడా అనేప్పుడు నేను ప్రశ్నలు చెప్పారు, మీరు ఉద్యమం చేశారా, ఏమంత అడ్వాంటేజ్ మీకు, ఇంత పొరపాటు జరిగిందనుకో వైసీపీ గవర్నమెంట్లో పెద్ద చించుకొని వచ్చేస్తారుగమ్మా, నాశనం అయిపోద్ది ఇది, పేలాలు వస్తున్నాయి శవాల మీద పేలాలను మాట్లాడుతున్నారే, అసలు మీ క్యారెక్టర్ ఏంటి మేడం, ఎన్నిసార్లు పార్టీలు మార్చారు మీరు, మీరు ఫస్ట్ తెలుగుదేశం,
మీ ఆయన గారు రామారావు గారిని అన్యాయం చేసి వెన్నుపోటు పొడిచారు, తన్ని బయటికి ఇచ్చారు. మీ ఆయనకి డిప్యూటీ సీఎం ఇస్తాన్నాడు చంద్రబాబు, మీరు సరే అన్నారు. ఆయన ప్రమాణ స్వీకారానికి వెళ్ళాడు, మీ ఆయన్ని పక్కన పెట్టేశాడు, మిమ్మల్ని పక్కన పెట్టేశారు. ఇద్దరు అన్ఎంప్లాయ్మెంట్ ఇంట్లో కూర్చొని ఇప్పుడు టీడీపీ కూడా మన దగ్గర పోయింది. నెక్స్ట్ ఎక్కడ మీరు రోడ్డు మీదకి వచ్చారు, ఏ టీడీపీ పోతే పోయింది మళ్ళా అని చెప్పి మీరు పోయి కాంగ్రెస్లో చేరారు. రామారావు కాంగ్రెస్కి ఏమైనా తేడా ఉందా, ఏమైనా సంబంధం ఉందా? రామారావు కాంగ్రెస్ అగెనిస్ట్ కదా, మీరు ఎందుకు చేరారు? పదవి కోసం. ఎలా చేరారు? నేను రామారావు గారు అమ్మాయిని, ఆ కారణంతోనే కదా సోనియా గాంధీ గారు మీకు టికెట్ ఇచ్చారు, ఆ కారణంతోనే కదా కేంద్రంలో మీకు మంత్రి పదవి ఇచ్చారు. అప్పుడు సోనియా గాంధీని మీద పొగిడారు, కాంగ్రెస్ జై, సోనియా జై, రాహుల్ జై, రాజీవ్ జై, ఇందిరా జై. మళ్ళా ఎలక్షన్లు వచ్చినాయి, కాంగ్రెస్ ఓడిపోయింది. ఓడిపోగానే ఈ మళ్ళీ అన్ఎంప్లాయ్మెంట్ పురంధేశ్వర్ గారికి. ఇప్పుడు కాంగ్రెస్ నై, సోనియా నై, రాహుల్ నై, రాజీవ్ నై, ఇందిరా నై. ఇప్పుడు కహాహే, మళ్ళీ రెండు మేరకు వచ్చారు, మళ్ళీ ఎత్తుక్కున్నారు, మళ్ళీ కొత్తగా వచ్చింది బీజేపీ కనపడింది, మళ్ళీ బీజేపీ హై అచ్చా హై, మళ్ళీ మోడీని మోడీని పొగిడారు. పొగిడితే మీకేమిచ్చారు? బీజేపీ అధ్యక్ష పదవి. ఎన్నిసార్లు పార్టీలు మారుతారు? ఇన్ని కేసు పొరపాటున ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో బీజేపీ మళ్ళా ఓడిపోయింది అనుకోండి, బీజేపీ నై, ఆయన ఎవరు? మోడీ నై, అమిత్ షా నై, సోమరావు వీర్రాజు నై, మళ్ళీ కాంగ్రెస్ హై, సోనియా జై, రాహుల్ జై. ఇదే కదా మీ క్యారెక్టర్. ఎన్నిసార్లు పార్టీ మారుతారు? ఇప్పుడు నిజాయితీగా బీజేపీలోకి వచ్చారు అంటే బీజేపీకి, బీజేపీకి అంతకుముందు మీరున్న కాంగ్రెస్కి అసలు ఏమన్నా సిద్ధాంతం, ఒక పాలసీ? వాళ్ళు వీళ్ళు ఈస్ట్ వెస్ట్ కదా, రెండు రైలు పట్టాలి కదా, అయినా మీరు ఇమ్మడగలరు. మళ్ళీ అప్పుడు బీజేపీ పోయిందనుకో, మళ్ళా చంద్రబాబు టీడీపీ వచ్చిందనుకో, చంద్రబాబు అచ్చాహే, టీడీపీ అచ్చాహే, లోకేష్ బాబు అచ్చాహే, మా అక్క అచ్చాహే. ఇది మీ క్యారెక్టరు. మీరు వైఎస్ఆర్ గురించి మాట్లాడతారు, ఇంకేం చెప్పుకుంటాం మేడం? దీనికి ఆన్సర్లు ఉన్నాయా? ఏమి లేవు. పైగా మీరు తిడుతున్నారు పేలా పేలాలని. గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డికి మీకు, పురంధేశ్వరుడు గారు మీకు క్యారెక్టర్లో, మానవత్వంలో, సిన్సియారిటీలో 100 కిలోమీటర్ల దూరం ఉంది. 100 కిలోమీటర్లు చెప్పమంటారా? రామారావు గారు పార్టీ పెట్టాడు, చైతన్య రథంలో ఆంధ్ర మొత్తం తిరుగుతున్నాడు, ఆయనకి షుగర్, ఆరోగ్య సమస్యలు, అయినా ఒంటిగా తిరుగుతున్నాడు, రోడ్డు పక్కనే స్నానం చేస్తున్నాడు, చెట్టు కింద నిద్రపోతున్నాడు, ఓన్లీ లుంగి కట్టుకొని చెట్టు కింద అన్నం తింటున్నాడు, అక్కడే ముందుబళ్ళు వేసుకుంటున్నాడు. 9 నెలలు తిరిగారు. ఈ 9 నెలలు రామారావు గారు తిరుగుతుంటే అనారోగ్యంతో, షుగర్తో, ఇంతమంది మీ కుటుంబ సభ్యులు ఉన్నారు కదా, ఒక్కళ్ళన్న రామారావు దగ్గరికి వచ్చి, నాన్న నీ ఆరోగ్యం ఎలా ఉంది అని ఒక కూతురు అన్న, ఒక కూతురు